కరీంనగర్ లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలోని లక్ష్మీనగర్ శాషామహల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిగాయి. అన్నాదమ్ముల మధ్య గొడవ కారణంగా తుపాకీతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అన్న అబ్జర్ తన తమ్ముడు సయ్యద్ హుసేన్పై కత్తితో దాడి చేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ గొడవలో భాగంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ పరిస్థితిని సమీక్షించారు. తుపాకీ కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ये भी पत्थर उठाया, लकड़ी भी लिया, वो बोलता तू मार, ये बोलता मत तू मार, नहीं मार लिए, अंदर गया. ఇక కాల్పుల ఘటనపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్, అన్నా తమ్ముల మధ్య అసలు గొడవ కారణం ఏంటి, అలాగే కాల్పులు జరిపారని తెలుస్తోంది, గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? దాదాపు వీళ్ళంతా కూడా ఐదుగురు అన్నదమ్ములు, వారి మధ్య ల్యాండ్ డిస్ప్యూట్ అయితే ఉన్నదని వారి యొక్క సోదరుడు చెప్పారు. అయితే ఆస్తి వాటాల్లో తమకు భాగం ఇవ్వాలని చెప్పేసి అన్నను కోరినటువంటి సమయంలో తనకు ఎట్టి పరిస్థితులలో కూడా భాగస్వామ్యం ఇచ్చేది లేదంటూ కూడా తెగేసి చెప్పాడు. అయితే ఈ రోజు సాయంత్రం వేళ అంటే కొన్ని గంటల క్రితమే అన్నదమ్ములందరూ కూడా నిలదీసినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఈ సందర్భంలోనే తన వద్ద ఉన్నటువంటి వెపంతో రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. తన సోదరుడు ఇంకోతను కూడా కత్తితో దాడి చేశారన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే కాల్పులు జరిపినటువంటి అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అంతా కూడా కమిషనరేట్ కు కేవలం లక్ష్మీనగర్ శాసనమాల అయితే కూదవేడు దూరంలోనే ఉంటుంది. అయితే ఆ తీవ్ర గాయాలైతే పెద్దగా కాలేదన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆ గాయాలైనటువంటి వ్యక్తిని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అయితే అన్న పరారులో ఉన్నాడు, అజ్మీర్ ను పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. అయితే అతను గ్రానేడ్ సంబంధించినటువంటి బిజినెస్ చేస్తాడు, తనకు అతని వద్ద లైసెన్స్ వెపన్ ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సన్నిహితులు చెప్తున్నారు. అందులో ఉన్నటువంటి సోదరులు అయితే తను బిజినెస్ చేస్తాడు తప్ప తన దగ్గర వెపన్స్ ఉంటాయని చెప్పేసి మేము భావించలేదని చెప్పేసి సోదరులు చెప్తా ఉన్నారు. ఇన్ని రోజులు గుడ్డు మాటకి అంటే ఇంటి వారి మధ్య జరిగినటువంటి ఆస్తి పంపకాలన్నీ అయితే ఈ రోజు బయటకు వచ్చాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా కాల్పులు జరపడానికి మాత్రం పోలీసులు అయితే తీవ్రంగా తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ కమిషనరేట్ కూతవేడి దొరున్న ఇలాంటి వెపన్స్ యూజ్ చేయడం అయితే దీంతో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీలు అయితే స్పందించారు. స్పందించి వెంటనే డీసీపీలు ఏసీపీలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ వాహనం కూడా అంటే ఇన్నో వాహనం ఉంది, అది అందులోకి బుల్లెట్లు అయితే వెళ్ళాయి. అయితే క్లూస్ టీమ్స్ కూడా దాన్ని తీసి సేకరించేటువంటి పనిలో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే సాయంత్రం వేళ జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా పోలీసులు కూడా తేరుకున్నారు. అయితే అది వెపన్ లైసెనా, వితౌట్ వెపన్ లైసెనా, లేదంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేటటువంటి విచారణ అయితే పోలీసులు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. గత చాలా రోజులు అంటే దాదాపు గత సంవత్సర కాలంగా వీరి కుటుంబాల మధ్య అయితే ఉన్నటువంటి ఐగురి అన్నముల మధ్య ల్యాండ్ డిస్ప్యూట్ సంబంధించినటువంటి ఇష్యూ జరుగుతుందని చెప్పేసి వాళ్ళ సోదరుడు అయితే చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆ యాంగిల్లోనే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కానీ ఇక్కడ వెపన్ ఉపయోగించడం, అదేవిధంగా ఎట్ ఏ టైం కత్తితో దాడికి పాల్పడడం అనేది దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవున్నారు. అయితే దానికి సంబంధించి వెపన్ సంబంధించినటువంటి లైసెన్స్ సంబంధించి పర్మిషన్ ఉందా అంటే లైసెన్స్ వెపుడా లేదంటే నాన్ లైసెన్స్ వెపన్ అనేటువంటి కోణంలో అయితే దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే అతను సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడికి పరారీలో ఉన్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ పోలీసులు బయటపెట్టినప్పటికీ మరికొన్ని గంటల్లోనే పట్టుకుంటారన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ఈ కొద్ది గంటల క్రితం జరిగినటువంటి కాల్పుల ఘటనతో ఒక్కసారిగా కరీంనగర్ లో హడావిడి అయితే నెలకొంది, కోలాహలం అయితే నెలకొంది, ఒక్కసారిగా నెలకొందనే మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ విజయ్. बताते ये बड़ा पत्थर उठाया हो, ये भी पत्थर उठाया, लकड़ी भी लिया. మనం ఇప్పుడే తెలియదు బైపాస్ లా దగ్గర ముందు పెట్టడం ముందు మా ల్యాండ్ ఉన్నది 2 to 4 ఎకర్స్.
మొత్తం అమ్మేసిండు. ఎవరికి ఏం పసి ఒక్క పసి కూడా చేయలేదు సార్. అన్న తమ్ముళ్ళే. ఏం పేర్లు? అజ్గర్ హుసేన్ పెద్దోడు, సయ్యద్ అల్తాఫ్ హుసేన్ నడపోడు, సయ్యద్ షంజావ్ హుసేన్ దాని చిన్నోడు, తర్వాత నేను సయ్యద్ అనవర్ హుసేన్, ఆ తమ్ముడు సయ్యద్ మునవర్ హుసేన్. అంటే ఏ విషయంలో వీళ్ళకి కూడా వచ్చింది? ల్యాండ్ కోసం, భూమి కోసం, చట్టం కోసం. అంటే ఎప్పుడు ఎప్పుడు కూడా వెళ్ళి చేస్తే కత్తి తీసాను, అన్ని ఐటమ్ తీసాను కుట్టడానికి. మా పెద్దన్న సయ్యద్ హుసేన్ అవునా? ఆయన స్టార్ట్ అన్నీ ఉన్నాయి. వేపని కత్తి తర్వాత అది కాల్చిండు బండి, ఎన్ని మంది బట వెళ్ళిపోయింది, ఆ గ్యాస్ వెళ్ళిపోయింది. దాన్ని మరి ఎటు పడింది కనబడతలే, అది ఎక్కువ పరిస్థితులు అది. వాళ్ళ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ సందర్భంగా ఈరోజు వాళ్ళ పెద్దన్న వచ్చేసి తమ్ముళ్ళ మీద దాడి చేసినారని, ఆ దాడి చేసే క్రమంలో కాస్త చాకుతో దాడి చేయడం ప్రయత్నం చేస్తే ఆ చాకు లాగేసుకున్నామని చెప్తున్నారు. తర్వాత వెంటనే ఒక వెపన్ తీసి రెండు రౌండ్లు ఫైర్ చేశారని చెప్తున్నారు. మరి ఇక్కడైతే వెపన్ అయితే మాకు ఇక్కడ దొరకలేదు. వాళ్ళ ఇంట్లో కూడా సెర్చ్ చేస్తాం, బయట అంతా కూడా సెర్చ్ చేస్తాం.